అథల్య లాంటి తల్లి నాకు ఉంది కదా అని నీవు అడ్వాంటేజ్ తీసుకొని తప్పు చేస్తే దేవుడు దాన్ని అంగీకరించాడు. ఒకవేళ నీ తల్లి అథల్యనే అయితే నీవు ఆమె కొరకు ప్రార్థన చేసేటువంటి బాధ్యత దేవుడు నీ మీద ఉంచాడు. నీ తల్లి కోసం ప్రార్థన చేసేటువంటి బాధ్యతను దేవుడు నీ మీద ఉంచాడు. ఎక్స్క్యూజెస్ చెప్పద్దు, నా తల్లి లాంటిది, నా తండ్రి లాంటి వాడు, నా భర్త, నా భార్య ఇలాంటిది, నా పిల్లలు ఇలాంటి వారు కాబట్టి నా జీవితం ఇలా అయిపోయిందని. దేవుడు ఆమెని మార్చగలిగితే, దేవుడు ఆమెను రక్షించగలిగితే, ఆమె తిరిగి వాక్యం చదవగలిగితే, వాక్య ప్రకారము ఆమె జీవితాన్ని సరిచేసుకోగలిగితే, ఆమె మర్యా కంటే ధన్యురాలయ్యేటువంటి స్థితిని దేవుడు ఆమెకు ఇవ్వగలడు. కాబట్టి ప్రతి మనిషి వారి తల్లి కొరకు ప్రార్థన చేయాలి.